ఏలూర్ జిల్లా పోలవరం నియోజకవర్గంలోని వరదముంపు గ్రామాల సహాయక చర్యల్లో టీడీపీ దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. హనుమాన్ జంక్షన్ వ్యాపార మార్కెట్ యార్డ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను కొనుగోలు చేశారు. వేలేరుపాడు మండలంలోని వరదముంపు గ్రామాల్లో బాధితులకు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం వేలేరుపాడు మండలంలో 1600 వరద బాధిత కుటుంబాలకు పాల ప్యాకెట్స్ పంపిణీ చేసేందుకు చింతమనేని బయలుదేరారు. బుధవారం మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకెట్స్ పంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల గోదావరి ఉద్గర రూపం దాల్చడం, దాని ద్వారా ఏలూరు జిల్లాలో కుక్కునూరు వేలేరుపాడు మండలాలు 80% నిరాశ్రయులు అయ్యారు. ఉన్నటువంటి కుటుంబాలని ఆదుకుంటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రత్యేక అధికారులని చెప్పి కొంతమంది అధికారుల్ని గ్రామాల వారీగా నియమించారు, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా బియ్యం కానీ నూనె కానీ పప్పు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ కూడా అందలేదు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం అనేది అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మరి నిన్న 1600 కుటుంబాలని నిన్న మేము కలపడం జరిగింది. ఇవన్నీ కూడా మరి హనుమాన్ జంక్షన్లో మార్కెట్ యార్డ్లో మరి ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా 14 నుంచి 15 టన్నులు అవుతాయి. ఇవన్నీ కూడా సాయంత్రం రేపు ఉదయం లోపు అన్ని కుటుంబాలకు కూడా ఇవి ఎంత మట్టుకు వస్తాయో అంత మట్టుకి పంపిణీ చేయడం జరుగుతుంది.